విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బైక్ చెప్పనున్నారా? ఆమె అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా? గిడ్డి ఈశ్వరి టీడీపీ చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ నెల 27న ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న గిడ్డి ఈశ్వరి వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ప్రలోభాలకు లోనై ఇప్పటికే 22 మంది టీడీపీలో చేరగా, ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పుతో ఆ సంఖ్య 23కు చేరుకోనుంది. అయితే గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు వెనుక 2 కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాడేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ హైకమాండ్ ఆమెకు చెప్పగా, తాను పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అరకు నుంచి ఎంపీగా పోటీ చేయనని గిడ్డి ఈశ్వరి తెలిపినట్లు సమాచారం. అయితే అరకు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమెను జగన్ ఆదేశించడంతో అది ఇష్టం లేని గిడ్డి ఈశ్వరి పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా గిడ్డి ఈశ్వరి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశించడం వెనక పెద్ద తతంగం నడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వైసీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో చేరి పాడేరు నుంచి పోటీ చేయడానికి ఆయన గత కొద్ది రోజులుగా పావులు కదుపుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న గిడ్డి ఈశ్వరి సదరు మాజీ మంత్రి వైసీపీ ఎంట్రీకి బ్రేక్లు వేయించారు. ఈ క్రమంలో ఆ మంత్రి విజయసాయిరెడ్డి ద్వారా పావులు కదపడంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పాడేరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తనను కాదని ఆయనకు పాడేరు టికెట్ ఇవ్వడంపై గిడ్డి ఈశ్వరి మనస్తాపంకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అరకు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన సర్వేశ్వరరావు అధికార పార్టీలో చేరారు. దీంతో అరకు నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను గిడ్డి చూసుకుంటున్నారు. తన వర్గానికి చెందిన శెట్టి ఫల్గొనకు వచ్చే ఎన్నికల్లో అరకు టికెట్ ఇప్పిస్తానని గిడ్డి హామీ ఇచ్చారు. ఈ తరుణంలో కుంభా రాయబాబును వైసీపీ నాయకత్వం తిరిగి పార్టీలోకి తీసుకుని అరకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం కూడా గిడ్డి ఈశ్వరిని పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. కాగా గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని జిల్లా రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో జగన్ చూసి పాడేరు ప్రజలు ఓట్లు వేశారని, అభ్యర్థిని చూసి కాదంటున్నారు. గిడ్డి వెళ్లిపోయినా శ్రేణులు మాత్రం వైసీపీతోనే ఉంటారంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీలో చేరడానికి బలమైన నేతలు సిద్ధంగా ఉన్నారని, గిడ్డి పార్టీ మారితేనే వైసీపీకి ఎలాంటి నష్టం లేదనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆమె పార్టీ మారడం వల్ల వైసీపీకి ప్లస్ అనే వాదనలు కూడా జిల్లాలో వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.